తెలంగాణలో ఇంటర్ విద్యార్థులతో ఆడుకున్న సంస్థ గ్లోబరీనా. కోట్లు కొట్టేయడం కోసమే అధికారులు గ్లోబరీనాను పుట్టించారా? కాకినాడ జేఎన్టీయూలో అమలు చేసిన ప్లాన్ ఏ బెడ్స్ కొట్టినా అక్కడ కోట్లు వెనకేసుకుని చివరకు జేఎన్టీయూ పైనే కోర్టుకు వెళ్లడం వెనుక ఎవరున్నారు? ప్లాన్ బి తెలంగాణలో అమలు చేసేందుకు సహకరించింది ఎవరు? ప్రభుత్వ విభాగాల్లో చేతులు తడిపితే చాలు ఎలాంటి సర్కారీ పనైనా చేయించుకోవచ్చు. దీనికి అనుభవం, నిబంధనలతో సంబంధం లేదు. కావలసిన విధంగా కాంట్రాక్టులు, టెండర్లు కొట్టేయచ్చు. గ్లోబరీనా సంస్థ కూడా అదే చేసింది. అధికారుల అండదండలతో, అనుభవంతో సంబంధం లేకుండానే కాకినాడ జేఎన్టీయూ నుంచి కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్ ను సంపాదించింది. విద్యార్థుల కోసం ఈ కంటెంట్ ను ఆన్లైన్ లో పెట్టడంతో పాటు వాల్యుయేషన్ చేయడం కోసం గ్లోబరీనా ఐటీ సంస్థతో కాకినాడ జేఎన్టీయూ 2013లో ఎంఓయూ కుదుర్చుకుంది. ఒక్క కంప్యూటర్ లేకుండా, అసలు కార్యాలయమే లేకుండా మౌలిక వసతులన్నీ జేఎన్టీయూనే కల్పించేలా 5 ఏళ్ల కాలానికి కోట్ల రూపాయల టెండర్ను గ్లోబరీనా సంపాదించింది. బిడ్డింగ్ ప్రక్రియలో ఇతరులు ఏ ఒక్కరూ రాకుండానే ఏకైక బిడ్ అయ్యేలా గ్లోబరీనాకు కాంట్రాక్ట్ ముట్టజెప్పారు. 5 ఏళ్ల కాంట్రాక్ట్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా డబ్బు చెల్లించాల్సిందేనని ఎంఓయూ కుదుర్చుకున్నారు. 2013లో తులసిరామ్ దాస్ వీసీగా ఉన్న సమయంలో రీస్టార్గా ప్రసాదరాజు, ప్రస్తుత ఎంసెట్ కన్వీనర్ సాయిబాబా డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్గా ఉన్నారు. రీస్టార్తో పాటు మరో ఇద్దరు సాక్షులుగా గ్లోబరీనా ఒప్పంద పత్రంలో సంతకాలు చేసిన సాయిబాబానే కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ పెద్దలు, అధికారుల సహకారంతో తన సోదరుడి వరుస అయిన రాజుకు చెందిన సంస్థ గ్లోబరీనాకు ఈ కంటెంట్ కట్టబెట్టారని ఆరోపణలున్నాయి. జీవో ఎంఎస్ నెంబర్ 78. ప్రైవేట్ కాలేజీల ఫీజులు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇది. 2013లో ఈ జీవో ఇవ్వడానికి ప్రధాన కారణం గ్లోబరీనానే. జేఎన్టీయూకు అనుబంధంగా ఉన్న 280 కాలేజీ విద్యార్థుల చేతనే పెరిగిన ఫీజు కూడా జేఎన్టీయూనే కట్టించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల ఫీజులు పెంచాలని కాకినాడ జేఎన్టీయూ జీవో తెప్పించిందంటే గ్లోబరీనా గోల్మాల్ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి అప్పటి జేఎన్టీయూలోని పెద్దలు గ్లోబరీనా ఎంఓయూను వ్యతిరేకించలేదన్నది ప్రధాన ఆరోపణ. 2014లోనే గ్లోబరీనా దారుణాలు బహిర్గతమయ్యాయి. ఈ కంటెంట్, వెబ్సైట్ నిర్వహణ, వాల్యుయేషన్, ఇలా ప్రతి విషయంలోనూ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న తీరు వెలుగు చూసింది. చీకటి ఒప్పందాల కారణంగా 35 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినా గ్లోబరీనాపై జేఎన్టీయూ ఎలాంటి కేసులు పెట్టలేదనే ఆరోపణలున్నాయి. 2014లో నిరసనలు, ఆందోళనలు చెలరేగడంతో గ్లోబరీనాపై ఫిర్యాదు గవర్నర్ నరసింహన్ వద్దకు వెళ్లింది. దీంతో 2015లో గ్లోబరీనాతో ఈ కంటెంట్ ఒప్పందాన్ని జేఎన్టీయూ రద్దు చేసుకుంది. కానీ అప్పటికే 26 కోట్లకు పైగా గ్లోబరీనాకు జేఎన్టీయూ ముట్టజెప్పింది. విజిలెన్స్ రిపోర్ట్తో పాటు జేఎన్టీయూ అంతర్గతంగా వేసిన 5 సభ్యుల కమిటీలోనూ అవినీతి సంగతి బయటపడింది. ఎంఓయూను అడ్డం పెట్టుకుని 44 కోట్ల రూపాయలు చెల్లించాలని గ్లోబరీనా సంస్థ జేఎన్టీయూపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం నుంచి కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా రాసుకున్న ఎంఓయూను గ్లోబరీనా ఆయుధంగా వాడుకుంది. పిటిషన్పై యూనివర్సిటీ స్పందించకపోవడంతో ఆర్బిటరీ నోటీసులు జారీ చేయించి గ్లోబరీనా ఒత్తిడి పెంచింది. అప్పుడు తేరుకున్న జేఎన్టీయూ అధికారులు 2019 జనవరిలో సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. తమకే 26 కోట్ల రూపాయలు చెల్లించాలని, గ్లోబరీనా చీటింగ్ వల్ల తమ యూనివర్సిటీ పరువుకు భంగం వాటిల్లిందని ఫిర్యాదులో కాకినాడ జేఎన్టీయూ పేర్కొంది. గ్లోబరీనా టెక్నాలజీతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. తర్వాత 2015 వరకు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. 2015లో గ్లోబరీనా టెక్నాలజీ వాళ్ళు ఇచ్చేటువంటి మెటీరియల్ క్వాలిటీ లేదని చెప్పి ఎంఓయూ రద్దు చేసుకోవడం జరిగింది. ఆ రద్దు చేసుకున్న తర్వాత గ్లోబల్ టెక్నాలజీ వాళ్ళు మాకు ఎంఓయూ రద్దు చేసుకున్నారు, మాకు డబ్బులు కట్టాలని చెప్పి జేఎన్టీ వాళ్ళని కోర్టు వేయడం జరిగింది. దాని మీద జేఎన్టీ వాళ్ళు మనకేమి చేయాలంటే వీరంతా మమ్మల్ని చీట్ చేశారు అని చెప్పి ఒక కేసు అవడం జరిగింది. దాని మీద చీటింగ్ కేసు కట్టడం జరిగింది. ఆ చీటింగ్ కేసు ఇన్వెస్టిగేట్ దర్యాప్తులో ఉన్నది. కోర్టులు కొల్లగొట్టిన గ్లోబరీనా గోల్మాల్ వెనుక జేఎన్టీయూ ప్రొఫెసర్లు ఉన్నారన్న విషయాన్ని అంతర్గత కమిటీతో పాటు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినా పోయిన కోట్ల రూపాయల గురించి జేఎన్టీయూ పెద్దలు మర్చిపోయారు. అధికారులు, ప్రభుత్వ పెద్దల అండదండలతో కాంట్రాక్ట్ దక్కించుకున్న గ్లోబరీనాపై అప్పట్లోనే చర్యలు తీసుకుని ఉండి ఉంటే తెలంగాణ ఇంటర్ విద్యార్థుల బలవన్ మరణాలు, తల్లిదండ్రులకు గర్భశోకాలు, విద్యార్థులకు ఇబ్బందులు ఉండేవి కాదు. ఈ గ్లోబరీనా నిర్వాహకం తెలిసాక ఏపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా పక్కకు పెట్టేసింది. ఇది తెలిసి కూడా తెలంగాణలో అప్రమత్తం కాలేదు. లాబింగ్ కు లొంగి ఆ సంస్థకే కాంట్రాక్ట్ అప్పగించారు. చివరికి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళం చేసి పడేశారు.